రేగిన హింసలో గాయపడిన బాధ్యుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. విశాఖలో ఎన్నికల అనంతరం ఓటయ్యలేదని కక్షతో ముగ్గురు మహిళలపై దాడి చేశారు. అనంతరం హింస జరిగిన మూడు ప్రాంతాలు కూడా అటు పల్నాడు కావచ్చు, నర్సరావుపేట కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు. ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర, కుతంత్రం, దుర్మార్గాలు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి లేదా ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో ఏ సంఘటన జరిగినా మీడియా, ఈనాడు కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగినవి జరిగినట్టు చూపించడం వాళ్ళ బాధ్యత చూపించారు. కానీ ఈ విధంగా ఒక మహిళలు వాళ్ళ మీద జరిగిన దాడి, వాళ్ళ తలలు పగిన విధానం, వాళ్ళ కారిన రక్తం, చిందిన రక్తం అన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ని లైవ్లో చూపించారని ఇవాళ మీరు మీడియా మీద, ప్రధాన మీడియా మీద, ఈనాడు మీద, ఈటీవీ మీద, ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి మీరు పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని మరి కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి డైరెక్షన్లో, సజ్జల డైరెక్షన్లో, టోటల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇవన్నీ చేపిస్తూ ఉన్నాడు.